అదే మార్గం మొన్న మదనపల్లి ఫైల్స్ కాల్ చేశారు. కాల్ చేసి తెల్లవాటి నిద్రలేసి బయట వచ్చాను. ఏంటా అని అడిగాను. సార్ మామూలుగా షార్ట్ సర్క్యూట్ సార్, మా ఇంటెలిజెన్స్ కూడా షార్ట్ సర్క్యూట్ సార్ అని. షార్ట్ సర్క్యూటా లేకుంటే మదనపల్లి ఫైల్స్ అన్నీ మాయమైపోయినా ఏంటి కథ అని మా డీజీని సిబిసి రమ్మని హెలికాప్టర్ ఇచ్చి తమాషాట్లాడుతున్నారు. ఇంతవరకు మర్యాద చూపించా, ఇంకా నేను కూడా కొరడా తీసుకోవాలి, కొరడా తీసుకుంటేనే కంట్రోల్లోకి వస్తారనే ఉద్దేశంతో ఇద్దరిని కలిసి పంపించాను. పంపించి వెరిఫై చేస్తే ఫైల్స్ అన్నీ తీసి పారేసి శుభ్రంగా కాల్ చేశారు. ఇటీవల కాలంలో అసైన్డ్ భూములు ఉన్నాయి 22A పెట్టి అలాంటివన్నీ కూడా ఫ్రీ హోల్డ్ చేశారు. అసైన్డ్ భూముల్ని ఫ్రీ హోల్డ్ చేసి ఎవరన్నా అమ్ముకోవచ్చని పెట్టారు. దాంట్లో సగం భూములు వీళ్ళే కొనేశారు. అక్కడి నుంచి ఇండ్లో కూర్చొని ఫైల్స్ రాస్తున్నారు. ఎతికితే అన్నీ దొరికే పరిస్థితి. అది అయింది నిన్న పోలవరం ఫైల్స్. మళ్ళా అంత మునుపు మీరు చూశారు పొల్యూషన్ బోర్డు ఫైల్స్, అంత మునుపు ఇంకోటి కూడా జరిగే 5 కేసులు ఇప్పటికి జరిగే పరిస్థితికి వచ్చింది. 5 కేసుల్లో ఈ విధంగా చేశారంటే ఫైల్స్ కూడా తగలబెట్టి ఎదురు తిరిగి ధీమాగా మాట్లాడుతున్నారు. మళ్ళీ ఎవరు చేశారు, ఎక్కడుందని మాట్లాడే పరిస్థితి. ఒకటే చెప్తున్నా, నేను మర్యాదగా ఉంటాను కానీ రాజకీయ కక్ష ఉండదు, కానీ తప్పు చేసిన వాడిని మాత్రం ఎక్కడ దాంకున్నా వదిలిపెట్టే సమస్యే లేదు. నేను చాలా ఫరంగా చెప్తున్నా. ఈరోజు ఇదే కాకుండా మీరు ఒకసారి చూస్తే ఈ 2 కాక 3 కాకుండా ఇసుక ఫ్రీగా ఇవ్వాలని చెప్పా. చాలా నాకు కూడా సవాళ్ళు ఉన్నాయి, మీరు కూడా కోఆపరేట్ చేయాలి. ప్రజలు కూడా ఎవరి పార్టీకి వాళ్ళు ఫ్రీ అంటే మా పని మేము చేయొచ్చు అనుకుంటున్నారు. కానీ నేను ఒకటే చెప్పా, ఫ్రీ ఇసుక మాత్రం ఫ్రీగా చేరి తీరాల్సిందే. నాకు ఎన్ని సవాళ్ళు వచ్చినా ఎదిరిస్తా, నేను అనుకున్న మాట జయప్రదం చేసే వరకు ఇది జరుగుతుంది. ఇక్కడ నేను ఒకటే కోరుతున్నా, తెలుగుదేశం కార్యకర్తల్ని, జనసేన కార్యకర్తల్ని, బీజేపీ కార్యకర్తలను కోరుతున్నా, మనకు మంచి పేరు రావాలంటే అందరం కూడా కలిసి పనిచేయాలి. ఉచిత ఇసుక లాస్ట్ మైల్లో ఉండే పేదవాళ్లకు దక్కాల్సిన బాధ్యత, ఇచ్చే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడన్నా రీచ్లో ఖర్చు తప్ప, సీనరీస్ తప్ప, లారీలకు కూడా ఊబరైజేషన్ తీసుకొస్తున్నా. పంచాయతీ ఆఫీసులో బుక్ చేసుకుంటే నియరెస్ట్ రీచ్ నుంచి మీ ఇంటికి రావాలంటే ఎంత ఎన్ని కిలోమీటర్లు చూసి గూగుల్ మ్యాప్లో మీరు తీసుకునే పరిస్థితి వస్తుంది. పగడ్బందీగా చేస్తా, అవసరమైతే నేనే క్షేత్రస్థాయికి పోతా. ఈ ఉచిత ఇసుక ట్రూ స్పిరిట్లో అమలు చేసే వరకు చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా. ఇప్పుడు ఇచ్చాం, అక్కడక్కడ ఉన్నాయి లొసుగులు ఉన్నాయి, అది కూడా సరిచేస్తా. నిన్నే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశాం, 100 క్యాంటీన్స్లో ఓపెన్ చేశాం. పేదవాడికి 5 రూపాయలకు అన్నం పెడితే సహించలేని వ్యక్తి. అందుకే మొన్నే అన్నా క్యాంటీన్ ద్వారా 100 క్యాంటీన్లకు ఇచ్చాం. రాబోయే రోజుల్లో మళ్ళీ మిగిలినటన్నీ కూడా ఇవ్వడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రైతులకు ఒకటే హామీ ఇస్తున్నా నేను, మీకు ఖర్చు తగ్గాలి, ఆదాయం పెరగాలి. ఏదైతే నేను చెప్పిన మాట ఏదైతే ఉందో దాన్ని అమలు చేయడం కోసం, వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడం, రైతుకు భరోసా ఇచ్చాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేము కలిసి 20,000 రూపాయలు ఇస్తామని తప్పకుండా మీకు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం, ఇస్తామని చెప్పి కూడా నేను హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయడానికి మళ్ళీ నేను లిక్కర్ కూడా మీరు చూశారు, మద్యం కూడా పెద్ద ఎత్తున సొంత బ్రాండ్లు పెట్టి ప్రజల ప్రాణాలు తీసే పరిస్థితి వచ్చారు, అవి కూడా చేస్తున్నాం. అందుకే నేను ఒక 7 వైట్ పేపర్స్ రిలీజ్ చేశాం. బాధలున్నాయని ఇంట్లో పడకుండా మళ్ళా ఇవన్నీ చేయడం కోసం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047కి ఏం చేయాలనో దానికి కూడా ఆలోచించుకొని ముందుకు పోతున్నాం. అదే సమయంలో ఈరోజు మీరు చూస్తే విశాఖపట్నం 93 మంది పిల్లలు, ఒకతను చర్చి పేరుతో వాళ్ళు
ఇచ్చేసి దగ్గర దగ్గర ఆర్ఫన్స్ని, పేదవాళ్ళని ఒక 93 మంది చేర్పించారు. సరి అయిన శ్రద్ధ తీసుకోకుండా ఒక డిన్నర్ పెట్టి పేరెంట్స్ కూడా పిలిచి వాళ్ళకి సరైన భోజనం అంటే మామూలుగా చెక్ చేసుకోకుండా అందరూ నలుగురు చనిపోయే పరిస్థితికి వచ్చారు. చాలా బాధేస్తుంది. నేను ఒకటే చెప్తున్నా, ఎవరైనా సరే ఒక మంచి కార్యక్రమం చేయాలన్నా బాధ్యత తీసుకునే బాధ్యత మీ మీద ఉంది. మీరు ఎవరైనా సరే తప్పులు చేసి చనిపోవడానికి వీలు లేదు. అందుకే నేను చెప్పాను, ఇమ్మీడియట్గా ఆ హాస్టల్ని క్లోజ్ చేసి, ఆ స్కూల్ని క్లోజ్ చేసి, ఆ పిల్లల్ని వేరే స్కూల్లో చేర్పించి ప్రభుత్వమే చదివించే బాధ్యత తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా, రాష్ట్ర ప్రజానీకానికి హామీ ఇస్తున్నా. రెండోది, ఎవరైతే బాధ్యతారాహిత్యంగా పనిచేశారో ఇమ్మీడియట్ కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, అరెస్ట్ చేయమని. ముందు అరెస్ట్ చేసి జైల్లో పెడితే రేపు ఇంకొకటి ఏదైనా చేయాలంటే 2 సార్లు ఆలోచిస్తారు. నెగ్లిజెన్స్ కూడా చాలా బాధ. ఓసారి మంచి ఉద్దేశం మీకు ఉండొచ్చు, కానీ మీ మంచి ఉద్దేశంతో ప్రజలను చంపడం కూడా కరెక్ట్ కాదు. అందుకే అరెస్ట్ చేసి ఏం జరిగింది అన్నీ కూడా ఎన్క్వైరీ చేసి వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకోమని కూడా ఆదేశాలు ఇచ్చాను. 3 చనిపోయిన పిల్లలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటాం. వాళ్ళందరి ఆరోగ్యం బాగుపడే వరకు ప్రభుత్వమే ఖర్చు పెట్టి బెస్ట్ వైద్యాన్ని ఇచ్చి మళ్ళా వాళ్ళు బాగా కోలుకున్న తర్వాత ఇంటికి పంపించే కార్యక్రమాన్ని చేస్తాం. వాళ్ళకి ఏదైనా అవసరమైతే ఆర్థిక సహాయం చేస్తాను. కానీ మళ్ళీ చెప్తున్నా, బాధ్యత తీసుకుంటాం, తప్పు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం. ఇది ఫస్ట్ది. నేను అందుకే ఒక మాట అంటే మీరు అనేవాళ్ళు, ఈ మధ్యకాలంలో పాత రోజులు గుర్తు రావాలి. తప్పు చేసిన వాడు ఎంత గొప్పవాడైనా సరే వాడిని శిక్షిస్తేనే మిగిలిన వాళ్ళకి భయం ఉంటుంది, రాష్ట్రంలో ప్రజలకి ఒక లా అండ్ ఆర్డర్ ఉంటుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఇప్పుడు మన వాళ్ళు ఏదైనా చెప్పాలంటే ఒక 2 నిమిషాల్లో మీ ఐడియా చెప్పండి. ఈ యొక్క సోమశిల ప్రాజెక్ట్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునే బాధ్యత, ఇక్కడ ఏమాత్రం ఇబ్బందులు రాకుండా ఇప్పటి నుంచే దీన్ని పరిరక్షించడానికి ఏమేం చేయాలనో అన్నీ చేస్తాం. చేయడమే కాదు, మీరు కూడా ఆలోచించి మీరు కూడా ముందుకొస్తే దీన్ని లాజికల్గా మనం ముందుకు తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. గేట్లను రిపేర్ చేపిస్తాం, అపరణని చేస్తాం, అక్కడ స్లూయిస్లో కూడా గోడ కట్టాలన్నారు, అవన్నీ కూడా ఏమేమి కావాలన్నా అవన్నీ చేసి మొత్తం కూడా చేయడం కోసరం మనం ముందుకు పోతాం. గేట్ల కోసరమే ఒక 5 కోట్ల 40 లక్షల రూపాయలు అవుతుంది. ఇప్పటికే అవన్నీ కూడా టెండర్లు పిలిచారు, అవి కూడా పూర్తి చేస్తారు. మొత్తానికి దీనికి ఒక 300 కోట్ల రాష్ట్రం మొత్తం అవుతుంది. ఇక్కడనే 140 కోట్ల రూపాయలు అవసరం అని చెప్పి ఇచ్చారు, బడ్జెట్ ఇచ్చారు, అవన్నీ కూడా చేపిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు మీరు ఇవి కాకుండా మీ ఆలోచనలు ఉంటే చెప్పండి, అవి కూడా తీసుకొని మనం ముందుకు పోదాం.